మీరు యుఐడిఏఏలో అంటే యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థకు అధిపతి మీరు అవునా కాదా? మీరే కదా. ఆ సంస్థలో ఉన్న ఈ తాలూకా ఈ ఆధార్ కార్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మీ ద్వారా వీటికి వచ్చింది, ఇది వాస్తవమా కాదా? ఒక బాధ్యత ఉన్న వ్యక్తి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం అనేది సమంజసమా? ఒక రాజకీయ పార్టీకి అనువుగా తొత్తుగా ఉంటూ ఆ రాజకీయ పార్టీ ఏ గడ్డిది ఖర్చమంటే ఆ గడ్డిని కరడం అనేది న్యాయమా? తిరిగి పైపించు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఇవాళ. వ్యక్తులకి సంస్థలకి ఎవరికైనా డేటా ఉంటుంది, అది ఒక ఆస్తిని మేము ఒప్పుకున్నాం. డేటా అనేది అవసరం, ప్రతి పార్టీకి ఉంటుంది, మీ పార్టీ కాదు మా పార్టీకి ఉంటుంది, భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకి డేటా ఉంటుంది. టెక్నాలజీ పెరిగింది, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాలకి వారికి ఉన్న డేటాలు వారికి ఉంటుంది. మీ డేటాను మాకు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చంద్రబాబు నాయుడు? మీది ఎత్తుకెళ్లిపోయిన పార్టీ, మీ ఆ పార్టీతో మాకేం పని? కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో పౌరుల తాలూకా డేటా అంతటినీ ఏదైతే మీ సేవామిత్ర దాంట్లో అవన్నింటినీ అప్లోడ్ చేసి ఈ ఐటీ గ్రిడ్ ద్వారా దీన్ని హైజాక్ చేసి దాన్ని చేసి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు అనేదే మా ఆక్షేపణ. ఈ తెలంగాణ పోలీసు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఏమైనా అక్రోశం ఉంటే నువ్వు చట్టపరంగా చూసుకో, మాకు అభ్యంతరంలే. ఆ రోజు చెప్పారు 2 నెలల కిందట, ఏదైతే విజయనగరం జిల్లాలో కుమిలి గ్రామంలో ఆ రోజు ఐప్యాడ్లో ఇదంతా ఉన్నది, ఆధార్ కార్డుల తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నది, మొత్తం ఓటర్ లిస్ట్ అంతా అందులో ఉన్నదంటే ఆ రోజు బుకాయించారు ఏమని? ఓటర్ లిస్ట్ పబ్లిక్ డాక్యుమెంట్ కదా, ఆ పేర్లు ఉండడం తప్పేడు అన్నారు. మీరు చెప్పాం పేర్లు కాదు, ఏదైతే ఎలక్షన్ కమిషన్ గోప్యంగా ఉండవలసిన సమాచారం ఉందో అదంతా కూడా వీళ్ళ దగ్గర ఉన్నదండి అని చెప్పాం. అందుకే అర్ధరాత్రి మీద మా నాయకుల ఇంట్ల మీద దాడులు చేసి బందిపోట్ల కంటే ఘోరంగా వాళ్ళు హింసించి తలుపులు బదలగొట్టి ఆడ మగ చూడకుండా వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇది వాస్తవమా కాదా? మరి ఎందుకు చేయవలసి వచ్చింది మీరు? అవా వెంటనే మన డీజీపీ చెప్పి చూపెట్టాం, డీజీపీకి ఇచ్చాం, ఇదిగోండి ఐప్యాడ్ ఇగో దీంట్లో సమాచారం ఉంది, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. మీరు మబ్బు పెట్టారు, ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి.